బంగారతల్లి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మాస్టర్ నేను ఇప్పుడు నుంచి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మాస్టర్ అందరం టెన్షన్ పెడతా, నీకు ఒక టెన్షన్ పెడతా. ఏంటి మాస్టర్ అది? మాస్టర్ రెండు క్వశ్చన్లు అడగకూడదు, ఒకటి నా వయసు, రెండోది నా ఆస్తి. బాబు సినిమా మన రిలీజ్ అయింది కదా, ఆడియో టీజర్ చూసాం, చాలా బాగుంటారు. చిన్న క్వశ్చన్ మహేష్ బాబు అందంగా ఉంటారా, మీ బాబు అందంగా ఉంటారా అనేది మాకు ఈ రెంట్లో ఏది నేను అంటే కింద కామెంట్స్ ఏమొస్తాయి ముందు చూసుకొని. మాస్టర్ కాకి పిల్ల కాకి ముద్దు కదా, కానీ మహేష్ బాబు గారు మహేష్ బాబు గారే, గుంటూరు గారం ప్రీ రిలీజ్ మనమే. ఇప్పుడు ఎవరు? శ్రీకాంత్ గారు చెప్పండి అక్క. సినిమాలో జరిగినటువంటి, అంటే ప్రీ రిలీజ్లో ఈ ఈవెంట్లో జరిగినటువంటి ఫన్నీ మూమెంట్స్ కాదు, మనకి సినిమాలో జరిగిన ఫన్నీ మూమెంట్స్ మీరు చెప్తారా, మీరు చెప్తారా, మీరు చెప్తారా? సార్ అవునా? అదే మీకు ఫన్నీ మూమెంట్స్ ఏం లేవా? నాకు ఎవ్రీడే ఫన్ అక్క, సెట్స్ కెళ్ళడం ఫన్. మాస్టర్స్ ఉన్న యాక్షన్ సినిమా అన్నారు, ఫన్నీ మూమెంట్స్ లేవు. మాస్టర్స్ ఉన్న ఎపిసోడ్స్, ఫైట్ ఎపిసోడ్స్, కొన్ని ఎమోషన్ సీన్స్ విత్ జోజు, అవి ఉన్నప్పుడు అందరు సీరియస్ టోన్ లో ఉంటారు సెట్ లో. వీళ్ళిద్దరితో ఉన్న ఫస్ట్ హాఫ్ మొత్తం అందరూ చాలా ఫన్నీగా ఉన్నాం. ఓకే, అయితే మిగిలిన ఫన్నీ మూమెంట్స్ ఆయన చెప్తారు, అంతేనా? ఇచ్చేయండి. ఎట్లా అంటే డైరెక్ట్ నాకు సంబంధం లేదు అన్నట్టు ఇచ్చాను. ఏంటక్క ఫన్నీ మూమెంట్స్ అక్క? అవును, రోజు ఫన్నీ అక్క. సెట్ అంతా కలకలాడుతూ ఉండేది. శ్రీలీల సుదర్శన్ గారు సెట్కి వస్తే ఇంకా కలకలాడేది కొంచెం ఎక్కువ. అంతే పెద్ద ఎప్పుడు ఫన్గానే ఉంటుంది సెట్ మాది. యాక్చువల్లీ నువ్వు మాట్లాడితే బాగుంటుంది శ్రీకాంత్, నువ్వు నా మంచి నరేటర్. లేదు, లీల ఎమోషనల్ మూమెంట్స్ చెప్తుంది. ఎమోషనల్? ఎస్, ఎమోషన్ ఎప్పుడు ఏం లేదక్క, ఒట్టి యాక్షన్ అప్పుడే ఆ ఎమోషన్, మాస్టర్ కోపంగా ఉండాలి అన్న చెప్పడం తప్ప పెద్ద ఇంకేం చేయలేదు.